ఫ్రెండ్స్, మేమైతే హ్యాపీగా ఉన్నాము, మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు సంతృప్తి బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటికి హెల్త్ అసలు బాగాలేదు, ఫుల్ లూజ్ మోషన్స్ అండ్ హెల్త్ చాలా సిక్ అయినాడు. ఎట్లా అంటే నీరసంగా ఉంది బాడీ మొత్తము. సో లాస్ట్ 2 డేస్ నుండి అయితే ఏమంతా బాగాలేదు, ఈవెన్ ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు. నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను, ర్యాపిడో ఓలా అలా బుక్ చేసుకుంటూ. ఇప్పుడైతే అలా పడుకొని ఉన్నాడు. కొంచెం ట్యాబ్లెట్స్ వల్లనేమో మేబీ చాలా నిద్ర వస్తుంది అతనికి, కానీ కొంచెం టెన్షన్గా కూడా ఉంది, ఇంకా ఎప్పుడు తగ్గుతుందా అనేసి. తొందరగా తగ్గిపోతే బాగుంటుంది. నిజంగా మీరు కూడా అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ సీజన్ చాలా జాగ్రత్తగా ఉంటేనే బెస్ట్. బయట ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండడమే బెస్ట్. ఇంట్లోనే మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్డే తినడానికి ట్రై చేయండి. అంటే ఇది చిన్నగా సజెషన్, అఫ్కోర్స్ అందరికీ తెలుసుంటుంది, బట్ ప్రస్తుతం నేను బాగా అనుభవిస్తున్నాను మా ఆయన విషయంలో. అందుకనేసి మీరు కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉండాలనేసి జస్ట్ నా చిన్న ఆశ, అంతే ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ జరిగింది. మొత్తానికైతే ఓకే, ఫైన్, బాగానే ఉన్నాము. కాకపోతే హెల్త్ ఇంకా కొంచెం నార్మల్గా అయిపోతే ఇంకా నేను కూడా నార్మల్గా అవుతాను. సో ఇప్పుడు నేను ఒకదాన్ని ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సో టైం వచ్చేసి 8:44, మీకు కనిపిస్తుందో లేదో, మరి 8:44 అవుతుంది టైము. సో వెళ్ళాలి. ఇంకా దానికోసం అయితే సబ్బు బియ్యం కొంచెం బాగుంటుంది అనేసి, అంటే సబ్బు బియ్యం కొంచెం చక్కెర వేసేసి కొంచెం చేసి పెట్టినాను. ఇంకా కర్డ్ రైసే మాక్సిమం బెస్ట్ అనేసి, అంటే ఇంకా కర్డ్ రైస్ వాటర్ కూడా హీట్ చేసినాను. కొంచెం వాటర్ హీట్ చేసి ఉడకట్టేసి ఆ వాటర్ తాగుపిస్తే ఈ సీజన్కి బెస్ట్ అనేసి ఇంకా వాటర్ కూడా హీట్ చేసేసినాను. ఇంకా ఏముంది, అంతా సెట్ చేసేసి వెళ్తున్నాను. ఇంకా ఇతని కోసము నేను కూడా ఇంకా బాక్స్ పెట్టుకున్నాను. నేనైతే ఈరోజు బాక్స్ కర్డ్ రైసే పెట్టుకున్నాను. ఇంకా నైట్ చేసిన ఫుల్కాస్ ఉన్నాయి, 2 ఫుల్కాస్ అండ్ దానికి కాంబినేషన్గా ఎగ్ ఫ్రైడ్ లాగా చేసేసి అది కట్టేసుకున్నాను. సో నా బాక్స్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అతనికైతే కర్డ్ రైస్ కాబట్టి ఇంకా కర్డ్ రైసే ఇంకా చేసేసినాను. సో ఇది చూడండి నా నోట్, ఇది ఇలా పెట్టేసుకొని ఇలా దీనికి ఇలా పెట్టేస్తే కానీ నాకు ఇలా మొత్తం స్కార్ఫ్ కట్టుకునే అలవాటు. స్కార్ఫ్ కట్టేసుకొని ఇంక వెళ్ళిపోవడమే నేను. బయట ఈవెన్ వర్షం కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలా నాట్ కట్టేసి ఇది ఇలా స్కార్ఫ్ కట్టేస్తే బాగుంటుంది, లేదంటే హెయిర్ మొత్తం గజ్జి బిజీ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళేసరికి. ఇంకా ర్యాపిడో బుక్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా ఇదొక అలవాటు అయిపోయింది లాక్డౌన్ నుండి. అఫ్కోర్స్ లాక్డౌన్ ముందు నుండి కూడా నాకు కొంచెం అలవాటు ఉంది, ఇప్పుడు ఇంకా కొంచెం అలవాటు అయింది లాక్డౌన్ నుండి మాస్క్ పెట్టుకోవడం అలాంటివి. సో సమ్ టైమ్స్ మాస్క్ పెట్టుకోవటం లేదు, ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం ఇలా ఇలా ఉంటుంది, మొత్తం అంతా కవర్ అయిపోతుంది హెయిర్ అంతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. బాయ్.